ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని దాన్ని సినిమా రూపకంగా రూపొందించి నేటి భారతానికి అందించడం చాలా సంతోషం. ఈ చక్కని సినిమాను నిర్మించి వ్యయ ప్రయాసలు కోర్చి ధైర్యం చేసి ఈ నిర్మాణం చేపట్టిన నిర్మాత శ్రీ రామ్ చరణ్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇక సినిమాలో శ్రీ చిరంజీవి గారి నటన కూడా చాలా చక్కగా, చాలా ప్రేరణాదాయకంగా, ఒక దేశభక్తుడు మరి దేశం కోసం తన ప్రాణాలను విడిచి ఎలా పోరాడనే విషయాన్ని చాలా చక్కగా ఆయన నటించి మనందరినీ కూడా చాలా సంతోషింపజేశాడు. శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈ సినిమా చూడటం అన్నది నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. అండ్ ఈ సినిమా తీసినందుకు ఇలాంటి సమయంలో ఎంతో తృప్తి ఆనందం లభిస్తుంది. అంత ఆనందం మాకు ఇచ్చే మమ్మల్ని ఆశీస్సులు అందించినటువంటి వారికి మీ మీడియా ముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వారికి, వారి శ్రీమతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని దాన్ని సినిమా రూపకంగా రూపొందించి నేటి భారతానికి అందించడం చాలా సంతోషం. ఈ చక్కని సినిమాను నిర్మించి వ్యయ ప్రయాసలు కోర్చి ధైర్యం చేసి ఈ నిర్మాణం చేపట్టిన నిర్మాత శ్రీ రామ్ చరణ్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇక సినిమాలో శ్రీ చిరంజీవి గారి నటన కూడా చాలా చక్కగా, చాలా ప్రేరణాదాయకంగా, ఒక దేశభక్తుడు మరి దేశం కోసం తన ప్రాణాలను విడిచి ఎలా పోరాడనే విషయాన్ని చాలా చక్కగా ఆయన నటించి మనందరినీ కూడా చాలా సంతోషింపజేశాడు. శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈ సినిమా చూడటం అన్నది నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. అండ్ ఈ సినిమా తీసినందుకు ఇలాంటి సమయంలో ఎంతో తృప్తి ఆనందం లభిస్తుంది. అంత ఆనందం మాకు ఇచ్చే మమ్మల్ని ఆశీస్సులు అందించినటువంటి వారికి మీ మీడియా ముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వారికి, వారి శ్రీమతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.